విక్టిమ్స్ అంటారు వీటిని. కార్తికేయ చేసుంటాడు కూడా. ఇందులో నీ హస్తం ఉందా? నేను ఒక్క సీక్రెట్ వెల్లడించొచ్చా? ఎస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలాంటి రాజమౌళి ఎలాంటి దర్శకుడా అని నేను వద్దంటే ఆగిడట్టు కాదండి. ఈ సీక్రెట్ మాత్రం ఇది మాత్రం బాబోయ్, నేను నాకు అంటే నాకు ఇన్నేళ్ల నుంచి దాదాపు 20-21 సంవత్సరాల నుంచి తెలుసుగా, అసలు నాకు ఒక ప్రతిసారి ఒక కొత్తలా కనిపిస్తాడు కదా. బాంబేలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, మమ్మల్ని అలా పైకి ఓ 100 అడుగులు ఉంటుందా, 100-80 అడుగులు ఉండొచ్చులే, మీకేం తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది, మా పై నుంచి చూస్తే మాకు రోపులు కట్టి ఈయన గుర్రంలోంచి రావాలి, నేను బైక్లోంచి రావాలి. దీనికి మాకు రిహర్సల్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిహర్సల్స్ ఏంటి కార్తికేయ అన్న? అదే బాబా మామూలుగా ఒక పని చేయడుగా, ఇప్పుడు నువ్వు ఆయన గుర్రంలోంచి నువ్వు బైక్లోంచి రావు, గుర్రంలోంచి బైక్లోంచి రావడం ఏంటి, మామూలు వీళ్ళు రావచ్చు కదా అన్న, పైన నుంచి రావాలంట అన్నాడు. పైన నుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది, రానే వచ్చింది ఆ తరుణం. మాకేం తెలియదు, వచ్చాం ఊపాము, అందరు ఫ్యాన్స్ అందరు హ్యాపీ, వచ్చాం ఇలా అనుకున్నాం, వెళ్ళిపోయి కూర్చున్నాం సైలెంట్గా ఉన్నాం. అంత అయిపోయింది. ఓ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికేయ ఫోన్ చేశాడు అన్నా అని. ఏం నాన్న అన్న, కార్తికేయ అన్నా అన్నాడంటే ఏదో పెంట ఉన్నట్టు అన్నాడు. ఏం నానా అన్న, ఇది ఫోన్లో కాదు, సారీ ఫోన్లో కాదు, ఫ్లైట్లో తిరిగి వస్తున్నాం బాంబే నుంచి. ఫ్లైట్లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్సేషన్ కాదు, లీడ్ అని చెప్పని లీడ్లో షూటింగ్ లో, అసలు దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం. తను వెళ్ళిపోతాడు, అరే అని ఒక షార్ట్ అని గుర్తొస్తుంది, గుర్తే మళ్ళీ తారకం పిలువ అంటాను, వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ పిలుస్తాడు, అందుకని మెసేజ్ పెడతాడు అన్నా అని పెడతాడు. కొంచెం ఇది ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు, షూటింగ్లో కూడా కాదు అసలు, రేపు ఆఫ్ సుమా, రేపు ఆఫ్. సరే ఓకే, ఆఫ్ అయిపోయింది మనకి లేదు ఈరోజు, కొంచెం రిలాక్స్ అవుదాం, ఎందుకంటే గొడ్డును బాధనట్టు బాధేసి ఉంటాడు, రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది. అది బాబోయ్ ఏదో నానా అనగానే అన్నా అంటాడు. నానా ఏమైంది, ఇది స్టార్టింగ్లో నానా ఏమైందమ్మా అన్నా, ఏమనుకోకన్నా చిచి ఏమ్మా ఏంటి, రేపు షూటింగ్ ఉందన్నా. ఓకే అలాగే వెళ్ళి 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 వీడు అన్నా తగలయ్యా, వీడు తర్వాత వీడు అన్నా అని మెసేజ్ పెట్టడం మానేసి ఫోన్ చేసాడు డైరెక్ట్గా. పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని అన్నా అనేవాడు. ఏం కావాలి చెప్పు, ఇన్విటేషన్ స్టేజ్ మారిపోయింది, ఇప్పుడు ఎవరాలో షూటింగ్కి ఏం పెట్టా పెంట, అదే అన్నా పొద్దున 8 గంటలకు 8 గంటలకు నేను ఎక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున 8 గంటలకు వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళింది వెళ్ళింది, ఇది అవుతుంది డిస్కషన్. నెమ్మదిగా సడన్గా వాడు వచ్చి అన్నా అన్నాడు. ఏ అన్నా ఫ్లైట్ పోయింది కాదు, అదే కదా ఇది మాకు 100 సార్లు చెప్పాడు, ఈడు అన్నా అని పెట్టాడంటే చాలు బీపీ రైజ్ అవుద్దని 100 సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు. నేను ఫ్లైట్లో ఏం చేస్తానంటే 3 నలుగురు ఫ్లైట్ వస్తుంటే బాబా నువ్వు ఒకసారి తారకానికి చెప్పు మంది ఉంది కదా అన్నాడు. ఏది అప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడే చెప్తే సరే అంటే నేను వెళ్ళి తారక్ మీరు అది చెప్తారు కదా ఇడు కార్తీకేయ ఎలా అడుగుతుంది చెప్పండి అన్న అంటే మనోడు లేచిపోయి ఎయిర్లో నుంచి అని యాక్ట్ చేసి ఇది ఫ్లైట్లో ఫ్లైట్ ఇంకా వెళ్తుంది అలా గాల్లో ఉంది కార్తీకేయ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది నేను రియాక్ట్ అవుతానని చెప్పినాడు. మళ్ళీ మెసేజ్ ఎందుకు రే నువ్వు అడగరా అన్న, సరే నాకు అర్థం కాదు, అరే లైవ్ లో అడగరా అన్నాడు. అనగానే అన్నా అన్నాడు. ఏంటి అన్నా? నేను అదే అన్నా రేపు రాత్రి ఒక చిన్న పని ఉంది అన్నాడు. హలో ఏం పని అన్నా? నాకు తెలియదు ఇది సీరియస్ అని అన్నా. ఇప్పుడు ఆ బైక్ ఇది రాలేదు అంటాడు. ఇది నిజం జోక్ కాదు, ఇది నిజం. ఏంటంటే సుమా అక్కడ లైట్లు ఆన్ అవ్వలేదంట ఆయన కావలసినట్టుగా, ఆయన కావలసినట్టుగా ఫైర్ వర్క్స్ ఆన్ అవ్వలేదంట. ఇరిటేషన్ వచ్చేసి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ బైక్ గుర్రాన్ని బాంబే నుంచి హైదరాబాద్కి తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెటప్ చేయించి మళ్ళీ క్రేన్లు భారీ భారీ క్రేన్లు ఒక 2-3 తెప్పించి వెనకాల స్ట్రోబ్ లైట్లని స్మోక్ అని